ఆ విషయం నాతో చెప్పి చేయాలి కదా. నాతో చెప్పాలి నాతో చెప్పాలి అంటున్నారు, అన్ని దానికి చెప్పి చేస్తున్నారా? మీరేం చేసినా అది మీ ఇష్టం, దానికి మాత్రం ఇష్టాలు ఉండకూడదా? తన మనసులో బాధ తీరాలని, తనకి పట్టిన గ్రహణం వదలాలని మనస్ఫూర్తిగా దీవించండి అల్లుడు గారు. ఈరోజు నుంచైనా నీ కష్టాలకి నేనున్నాను, మళ్లీ ఏ కష్టం నీ దగ్గరికి రానివ్వను అని దానికి భరోసా వచ్చేలా ఆశీర్వదించండి వదినా. జగన్నాథం గారు, పాపం చూసారా? లేదు బాబా. అమ్మా, ఆశ్రమంలో ఎక్కడ మా సావిత్రి కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళింది చెప్పండి అమ్మా. నా కూతురు ఎక్కడికెళ్ళింది? బాధగా ఉంది కదూ. నా బిడ్డ కదమ్మా, కనిపించట్లేదంటే బాధగా ఉండదా? ఆశ్రమం అంతా వెతికినట్టున్నావుగా. అవునమ్మా, అంతా చూశాను, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడుందో చెప్పుండమ్మా. బాగుంది బాబు, నీకో న్యాయం, నీ బిడ్డకో న్యాయమా? నీ కూతురు ఇక్కడే ఉందని తెలిసాక ఒక్క పూట కనిపించలేదని అంతగా బాధపడుతున్నావే, నీలాంటి బాధ కాదా నీ కూతురుది? నువ్వు ఈ ఆశ్రమంలో మాత్రమే వెతికా, కానీ ఆ పసిది నీకోసం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. అంటే నిన్ను చూడాలని తన మనసులో ఎంత బాధపడి ఉంటుంది. ఆ బాధ ఇప్పటికైనా నీకు అర్థమైందా? పెద్దవాడివి, అంతో ఇంతో లోకం చూసిన వాడివి, నీకే ఇంత బాధగా ఉంటే నాన్న తప్ప మరో ఆలోచన లేని ఆ పసిదాని మనసు ఎంతగా అల్లాడిపోతుంటుంది ఒక్కసారి ఆలోచించు. తెలుసమ్మా, నాకు తెలుసు, కానీ ఏం చేయను. ఏ క్షణంలో ప్రాణం పోతుందో తెలియక కనిపించిన ప్రతిసారి చివరి చూపు అన్నట్లుగా చూసుకుంటున్నాను. నా ఆఖరి చూపుకి నా కూతురు నన్ను చూడాలనుకోవడానికి తేడా లేదా అమ్మా? నా పరిస్థితి అర్థం చేసుకుంటమ్మా, ఉదయం నుంచి నా బిడ్డను చూడలేదు, ఎక్కడుందో చెప్పండమ్మా. మాట తీసుకుని నువ్వు నా నోరు కట్టేశావయ్యా, కానీ నీకోసం నీ కూతురు పడే తపన చూసి తట్టుకోలేకపోతున్నాను బాబు. నీకేం కాకూడదని, ఎక్కడున్నా నిన్ను కలవాలని నీకోసం ఆ పసిది గుడిలో పొర్లు దండాలు పెడుతుందయ్యా. ఎందుకో ఆడపిల్లకి తండ్రి అంటే ప్రాణం, ఆ ప్రాణాన్ని భగవంతుడు తీసుకెళ్లిపోతున్నాడని తెలియక గుడిలో ఆ భగవంతుణ్ణి నిన్ను చూపించమని బ్రతిమలాడుతుంది. రాతలా రాసిన వాణ్ణి అడిగితే ఆయన మాత్రం ఏం సమాధానం చెప్తాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఆ దేవుడు కథలని కరగని రాయిలా ఉండిపోయాడు. మనిషి అంటేనే ఆశ, ఏదో ఆశపడుతూ ఉంటాం కానీ రాసిన రాత మారుస్తాడా? వాడు అనుకున్నదే రాస్తాడు, చివరికి
అదే చేస్తాడు. ఫంక్షన్ జరగకూడదు. వాళ్ళ పట్టుకు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీన్ని ఆపడవేలా? అమ్మా, వాళ్ళని టెన్షన్ పెడతాను పెడతానని చెప్పి నువ్వు టెన్షన్ పట్టేవి ఎక్కువైపోయిందమ్మా. ఏం చేయమంటావు? నేను ఏం ప్లాన్ చేసినా సుశీలమ్మ నాశనం చేసేస్తుంది. పిడుగులు బ్రహ్మాస్త్రాలు ఏమీ తన ముందు పనిచేయటం లేదు అంటే ఇక ఆ మనిషిని మనం మాత్రం ఏం చేయగలమమ్మా? తన గురించి తర్వాత, ముందు ఫంక్షన్ జరగకుండా చూడాలి. ద్రోణుడు భీష్ముడు ఆ రోజుల్లో వారికి వనసేడున్నారు కాబట్టి యుద్ధం ఒకలాగా జరిగిందమ్మా. అదే గనక చెరో పక్కన ఉండుంటే ఇంకోలా జరుగుండేది. ఇప్పుడు అదెందుకు? ప్రస్తుతం మీ ఇద్దరి పరిస్థితి అలా ఉంది కాబట్టి. నువ్వు నాగాస్త్రం వదిలితే ఆమె గరుడాస్త్రం వదులుతోంది, నువ్వు వరుణాస్త్రం వదిలితే ఆవిడ బ్రహ్మాస్త్రం వదులుతోంది. ఐడియాలు చెప్పకుండా పురాణాలు చెప్తావేంటి? అమ్మా, 10 రూపాయల బిళ్ళే పనిచేయట్లేదు, ఇక పావలా బిళ్ళ ఏం చేస్తుందమ్మా? నిన్ను అడిగితే నాది బుద్ధి తక్కువ. అమ్మాయి, నన్ను తిట్టి టైం వేస్ట్ ఎందుకు చెప్పమ్మాయి? ఏం చేయాలో చూడు. అదే అర్థం కావట్లేదు బాబాయ్. కానీ ఏదో ఒకటి చేసి ఈ రోజు సాయంత్రం ఫంక్షన్ జరగకుండా ఆపాలి. వాడమ్మా, నీ బుద్ధిని వాడు, దారి అదే చూపిస్తుంది. అదే తల బద్దలు కొట్టుకుంటున్నాను బాబాయ్. ఏం చేయాలో అర్థమై చావట్లేదు. ఆలోచించు, ఒక శుభకార్యం ఆగాలి అంటే అశుభం ఏదైనా జరగాలి. అవునమ్మా, ధన కనక వస్తు వాహనాల్లో ఏదైనా నష్టం జరిగితే అయిపోతుందమ్మా. వస్తు వాహనాలకి కాదు బాబాయ్, మనుషులకి ఏదైనా జరగాలి. మళ్ళీ ఏదన్నా మటర్ ప్లాన్ చేస్తున్నావమ్మా? కర్రతో పోయేదానికి కత్తిదాకా ఎందుకు బాబాయ్? అహింస మార్గంలో అన్ని జరిగిపోవాలి. అంటే ఏం చేద్దామమ్మా? చెప్పాను కదా బాబాయ్, ఇంట్లో ఎవరికన్నా ఏదన్నా జరగాలి. ఎవరన్నా అంటే ఎవరున్నారమ్మా? ఇలాంటి విషయంలో మనకి బాగా ఉపయోగపడగలిగేది నిమ్మగడ్డ వారి నిండు ముత్తైదువే కదా బాబాయ్. హింస మార్గం అన్నావు? మన చేత చేస్తే హింస బాబాయ్. మనం ఏం చేస్తున్నాం? చాటుగా ఒక చిన్న పని చేస్తున్నాం అంతేగా. అంతేలేమ్మా, నీకు అలాగే అనిపిస్తుంది. మాట్లాడింది చాలు, అవకాశం చూసి మనం చెయ్యాల్సింది మనం చేద్దాం పద. అలాగేమ్మా. ఏం బాబు, అర్చన చెయ్యాలా? అవును. మీ గోత్రనామాలు చెప్పండి. నా పేరు మీద కాదు, నా భార్య పేరు మీద. ఓ, మీ శ్రీమతి గారు కూడా వచ్చారా? లేదండి, అందుకే అర్చన చేయమంటున్నాను. ఏం బాబు, ఆవిడ గారి ఆరోగ్యం బాగోలేదా? ఆరోగ్యం బానే ఉందండి, మనిషే కనిపించడం లేదు. కనిపించట్లేదా? అవునండి, ఏమైందో తెలీదు, ఎక్కడుందో తెలీదు. తను ఎక్కడున్నా త్వరగా నాకు కనిపించాలని అర్చన చేయండి. ఆహా, భార్య క్షేమంగా మీ దగ్గరికి చేరాలని అర్చన చేయిస్తున్నారా? అమ్మగారి పేరు గోత్రం చెప్పండి. కౌండన్య గోత్రం, రాజేశ్వరి. కౌండన్యోత్రోద్భవస్య రాజేశ్వరి నావేశ్య క్షేమ స్థైర్య అభయాయుర్యాభృత్యర్థం శ్రీ లలితాదేవ్యై ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఓం శివాయ నమః. ఓం భవాన్యై నమః. ఓం కళ్యాణ్యై నమః.
ఓం చండికాయై నమః. ఓం ఆపదామ మహిందారు దాతారు సర్వసంపదాం లోకాభిరామ శ్రీరామ అకాల మృత్యుహరణం సర్వవ్యాధివారణం చమస్తపాపక్షయకరం శ్రీలలితాదేవి పాదోదకం పాపం శుభం మనోవాంఛామల సిద్ధిరస్తు. బాబు, అమ్మగారి గురించి ఏమీ దిగులు పడకండి. మీ భార్య మీద అభిమానంతో ఇంత దూరం వచ్చి అమ్మవారికి అర్చన చేయించారంటే ఆ అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. ఈ రోజుల్లో భార్య మీద ఎంత అభిమానం చూపించే భర్త దొరకడం ఆవిడగారి అదృష్టం. త్వరలోనే ఆవిడ మీరు కలుసుకుంటారు. నాకు నా భార్య కనిపిస్తే చాలు. కనిపిస్తారు, ఆనందంగా కలిసి జీవిస్తారు. నేను నా భార్య కనిపించాలని కోరుకునేది కలిసి జీవించడానికి కాదు. మరి అది కనిపించిన మరుక్షణం ప్రాణాలు తీయడానికి, అది కలిసి కాపురం చేసే రకం కాదు, నమ్మించి నమ్మక ద్రోహం చేసే రకం. అలాంటి దానికి బతికే అర్హత లేదు. అది త్వరగా నా కంటపడి నా చేతిలో చావాలని ఆశీర్వదించండి. ఆ నాలుగో నంబర్ రూమ్లో ఉన్నారు కదా? అవునమ్మా. ఆయనకి పసరం అందిచ్చిరా. అలాగేనమ్మా, వెళ్ళు. ఏంటమ్మా ఇది, ఇంత నీరసంగా ఉన్నావేంటి? రా కూర్చుందు గాని రా. కూర్చోమ్మా కూర్చో. ఎందుకమ్మా ఈ వయసులో ఎంత కష్టపడి పూజలు చేయడం? మా నాన్న కోసం. నాన్న కోసం ఎంతగా పూజలు చేయాలా అమ్మా? నాన్నని కలవాలన్న నా కోరిక తీరిపోతుందిగా, అందుకే పూజలు చేశాను. ఇప్పుడు కాదండి, చాలా రోజులుగా మా నాన్నని కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఇక్కడికి వచ్చాక మీరు చెప్పాకే మా నాన్నను కలవగలను అనే నమ్మకం వచ్చింది. తప్పకుండా కలుస్తావమ్మా. మీరు మా నాన్న కోసం చాలా ట్రై చేస్తున్నారు కదా? చేస్తున్నానమ్మా. మన ప్రయత్నానికి దేవుడి సహాయం కూడా కావాలని నానమ్మ చెప్పింది. అందుకే మీకు సహాయం చేయమని దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను. తండ్రి కోసం ఎంతగా తపన పడుతుంటే నీ బాధ దేవుడికి ఎందుకు అర్థం కావట్లేదు? అర్థమైంది కాబట్టేగా మీ ద్వారా సహాయం చేస్తున్నాడు. తప్పకుండా నీ కోరిక తీరుతుందమ్మా. ఆండాలు ఇట్రా, పాపను తీసుకువెళ్ళు, రెస్ట్ తీసుకుంటుంది. అలాగేనమ్మా, వెళ్ళమ్మా. నీ బాధని చూస్తూ ఇంకా నీ తండ్రిని నీకు దూరంగా ఉంచితే నేను పెద్ద పాపం చేసిందన్నవుతానమ్మా. ఎలా అయినా మీ నాన్ని నిన్ను కలుపుతాను, కలుపుతాను. నా కూతురి బాధను చూడలేక శారదమ్మగారు నా గురించి చెప్పేలా ఉన్నారు. లేదు, నా కూతురికి నా గురించి తెలియకూడదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
అమ్మా పడిపోతావు, కూర్చో. నాన్నతో బయటికి వచ్చి చాలా రోజులైందమ్మమ్మ. అవునా? అవును కదా నాన్న. అందరం కలిసి గుడికి వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మనం ఇలా రోజు బయటికి వెళ్దాం. రోజు అంటే మీ నాన్న కుదరాలి కదమ్మా. ఇంట్లో ఒకరు, వీధిలో ఒకరితో మీ నాన్నకి అంత టైం ఎక్కడుంది? అమ్మా ఎలా అంటే అలా మాట్లాడుకో. నేనేమన్నానమ్మా? ఉన్నమాటగా అన్నాను. తనని అంటుంటే ఊరుకుంటున్నాను కదా అని. ఆయన అంటుంటే కూడా ఊరుకుంటాననుకుంటున్నావా? ఇన్ని రోజులు ఆయన కాక నువ్వు బయటకు తీసుకెళ్ళావా? ఏదో నా టైం బాగోలేక అదెవరూ వచ్చి మా మధ్య చేరింది. కానీ పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా ఏ రోజు నా పుట్టిల్లు గుర్తుకు రాలేదు అంటే ఆయనంత బాగా చూసుకొని ఉండాలి. ఇంకోసారి ఆయన్ని నా ముందు తక్కువ చేసి మాట్లాడావంటే బాగుండదు చెప్తున్నాను. విన్నారా అల్లుడు గారు? అందుకే ఆడపిల్ల అనేది. ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా భర్తనొక్క మాట అంటే తల్లినని కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుందో విన్నారు కదా. ఆడవాళ్ళంతే అల్లుడు గారు. ఆ పెళ్లి మంత్రాల్లో ఏం మాయుందో తెలియదు, కానీ ఒక్కసారి తాళిబొట్టు మెళ్ళో పడగానే అందన్ని మర్చిపోయి భర్తే ప్రాణం అనుకుంటుంది. అన్నేళ్లు పెంచిన అమ్మని, నాన్నని, అన్నదమ్ముల్ని, అక్కా చెల్లెల్ని అందన్నీ మర్చిపోయి అప్పటి వరకు తెలియని ఆ కుటుంబాన్ని తన కుటుంబం చేసుకుని ఆనందంగా గడిపేస్తుంటుంది. పెళ్లి వరకు అంత ప్రాణంగా పెంచుకున్న పుట్టింటి వాళ్ళు బంధువులైపోతారు. అత్తింటి వాళ్లే అయిన వాళ్ళవుతారు. అందుకే అమ్మా నాన్న కూడా ఎప్పుడో చుట్టం చూపులా రావాల్సొస్తుంది. కన్నవాళ్ళు కన్నబిడ్డకి బంధువులవడమేమిటి? పెళ్లి చేసే మాయ కాకపోతే. ఇంట్లో అన్ని బాధలు పడుతున్నా ఏనాడు నాకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్పలేదు. వచ్చాక కూడా నా కష్టం ఇదమ్మా అని చెప్పలేదు. అందుకూడా కారణం తల్లి దగ్గర నీ విలువ తగ్గిపోతుందేమోనని. భర్తని ఆ రెండక్షరాలకి భార్య బానిసైపోతుంది. అందుకే భర్త విషయంలో తేడా వస్తే కడుపున పుట్టిన బిడ్డను కూడా క్షమించదు. భార్య అంటే భరించేదని పెద్దవాళ్లు చెప్పిన అర్థాన్ని మనవాళ్లు తప్పుగా అర్థం చేసుకుని బానిసలా అన్నీ భరించడం అనుకుంటున్నారు. భరించడం అంటే భారం మొయ్యడం, కడుపున వంశాన్ని మొయ్యాలి, చేసే పనుల్లో ఇంటి గౌరవాన్ని మొయ్యాలి, నడిచే నడకలో కుటుంబం మర్యాద మొయ్యాలి, చూసే చూపులో ఆ ఇంటి మంచితనాన్ని మొయ్యాలి. అన్నీ మోసే తనకన్నా ముందుగా తన భర్త పోతే అతని ఆశయాల్ని మొయ్యాలి. అదయ్యా భార్య అంటే. భార్య అంటే వందేళ్ల బానిస కాదు, వందేళ్ల బాధ్యత. Oh!
పదమ్మా, ప్రసూనమ్మకి జారుడు బండ రెడీ చేద్దాం. ఈ వయసులో ఆట ఆడటం సరదాగా ఉంటుంది మా అత్తగారికి. మనకి సరదాగానే ఉంటుందమ్మా, ఆవిడికి మాత్రం విరుగుతాయి. మనకు కావాల్సింది అదే కదా బాబాయ్. ఈ ఫంక్షన్ ఆగాలి అంటే అత్తయ్య గారు అడ్డంగా పడాలి. రోజు ఫంక్షన్ చేయాలని డిసైడ్ చేసింది నా కూతురు కాదు, నేను. నేను డిసైడ్ అయ్యాక ఫంక్షన్ జరగకపోవడం అన్నది జరగదు.